నమస్తే భారత్ మన దేశ రక్షణ వ్యవస్థలో ముఖ్య భాగమైన ఎయిర్ ఫోర్స్ రానున్న రోజుల్లో మరింత పటిష్టం కాబోతుంది దీనికి నిదర్శనమే రోటరీ వింగ్స్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన పన్నెండు లైట్ యూటిలిటీ హెలికాప్టర్ల సేకరణకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇప్పటివరకు భారత వాయుసేన ఖజానాలో మేజర్ రోల్ ప్లే చేసిన చిరుత ఇంకా చేతకల స్థానాన్ని భర్తీ చేయబోతున్న లైట్ యూటిలిటీ హెలికాప్టర్లపై ప్రత్యేక కథనం నేషన్ ఫస్ట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హెచ్ఐఎల్ పన్నెండు లైట్ యూటిలిటీ హెలికాప్టర్లను రూపొందించింది ఇవి ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సైతం సేవలు అందించనున్నాయి స్పెషల్ ఎస్ఏ త్రీ వన్ ఫైవ్ బి లామా అంటే చిరుత అదేవిధంగా ఏరోస్పెషల్ అలర్ట్ త్రీ అంటే చేతక్ల లేటెస్ట్ బిల్ట్ వర్షన్ ఇది అయితే పంతొమ్మిది వందల తొంభైతో పాటు రెండు వేల ఏడాదిలో భారత సైన్యం కోసం మొత్తం నూట తొంభై ఏడు యూటిలిటీ హెలికాప్టర్లను కొనాలని భారత్ అనుకుంది వాటిలో అరవై హెలికాప్టర్లను రెడీమేడ్గా కొనుగోలు చేసి మిగిలిన నూట ముప్పై ఏడు హెలికాప్టర్లను భారత వాయుసేనకు సంబంధించిన సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా తయారు చేయాలని భావించారు అందులో భాగంగానే విడతల వారీగా అత్యాధునిక లైట్ యూటిలిటీ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ ట్రయల్ చేస్తుంది ఫిబ్రవరి రెండు వేల పదకొండులో హెచ్ఏఎల్ దానికి ఎల్్యూహెచ్ అంటే లైట్ యూటిలిటీ హెలికాప్టర్గా డిజైన్ ఆవిష్కరించింది మొదటి నమూనా రెండు వేల పన్నెండు నాటికి పూర్తయింది ఇదే ఏడాది నవంబర్లో ఎల్్యూహెచ్ గ్రౌండ్ టెస్ట్ వాహనం దిగువ నిర్మాణం అసెంబ్లీ పూర్తయింది అయితే హెచ్ఏఎల్ ప్రకారం ఐదు అసెంబ్లీ జిగ్లు ఒక కప్లింగ్ జిగ్తో కూడుకున్న మాడ్యులర్ గేజ్లెస్ డిజైన్తో కూడిన మ్యానుఫ్యాక్చరింగ్ జిగ్లు ఈ లైట్ యూటిలిటీ హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నాయి ఇక ఒకే టర్బోషాప్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతాయి ఇవి లదాఖ్ సియాచిన్ లాంటి అత్యధిక ఎత్తైన ప్రదేశాల్లో మిషన్లను సులభంగా పూర్తి చేయడానికి తగిన పవర్ మార్జిన్లను కలిగి ఉండటమే వీటి ప్రత్యేకత రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎల్యుహెచ్ ప్రోటోటైప్ టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన ఫీల్డ్ అయిన బేగ్ ఓల్దీన్ నుంచి పనిచేసి వా అనిపించుకుంది ఈ హెలికాప్టర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇప్పటి సేవలో చాలా ఏళ్ల నుంచి ఉన్న చీటా చేత యుటిలిటీ హెలికాప్టర్ల ప్లేస్లను భర్తీ చేస్తాయి ఇక ఇవి వీటితో పోలిస్తే ప్రపంచంలోనే ఎత్తైన హెలిప్యాడ్లకు ఎనిమిది రెట్ల ఎక్కువ పేలోట్తో మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం మరో విశేషం అయితే వీటి నిర్మాణ దశలో ఇవి ఎన్నో కఠినమైన పరీక్షలను సైతం ఎదుర్కొన్నాయి గత ఏడాది ఆగస్టులో చైనాతో ఏర్పడిన విభేదాల సమయంలో ఈ హెలికాప్టర్లు రెండు నమూనాలు సామర్థ్య ప్రదర్శన కోసం లద్దాఖ్లో దిగాయి అప్పుడు ఇవి లేహ్ మధ్యలో దౌలత్ బేగ్ ఓల్దీ వంటి ఫార్వర్డ్ ఎయిర్ఫీల్డ్ల మధ్య సియాచన్ హిమనీ నదన్ దగ్గర సూపర్ హై ఆల్టిట్యూడ్ హెలిపాడ్ల మధ్య ప్రయాణించి సత్తాన్ని చాటుకున్నాయి ప్రోటోటైప్ల సమస్యలు లేకుండా మూడు రోజుల్లో బెంగళూరు నుంచి లేహ్ వరకు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించాయి ఈ హెలికాప్టర్లో కొన్నింటిని ఫ్రెంచ్ ఏరోస్పేస్ సరఫరాదారు సాఫ్రాన్ నుండి కూడా తీసుకుంటున్నారు ఇక ఈ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ఇంజిన్ డిజైన్ చాలా ఖర్చుతో కూడుకుంది అదేవిధంగా వీటి నిర్వహణకు కూడా చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే ఈ తరహా ఇంజన్లు డిమాండ్తో కూడిన మిషన్ ప్రొఫైల్స్ ఇవి వేడితో పాటు గడ్డ కట్టుకుపోయే వాతావరణంలోనూ ఒకే విధంగా పనిచేస్తాయి ఈ హెలికాప్టర్ గంటకి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం దీని సర్వీస్ సీలింగ్ ఆరున్నర కిలోమీటర్లు అదేవిధంగా ఐదు వందల కిలోల పేలోట్తో మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి ఇవి వీటికి గ్రౌండ్ టెస్టింగ్ గ్రౌండ్ టెస్ట్ వెహికల్ ఎండ్యూరెన్స్ రన్ సిస్టమ్ టెస్టింగ్ ఫ్లైట్ టెస్టింగ్ హాట్ వెదర్ ట్రయల్స్ కోల్డ్ వెదర్ ట్రయల్స్ సీ లెవెల్ ట్రయల్స్తో పాటు హాట్ వెదర్ హై ఆల్టిట్యూడ్ ట్రయల్స్ వంటి అన్ని సర్టిఫికేషన్ యాక్టివిటీస్ పూర్తి చేసుకున్నాయి దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరిలోనే వీటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పన్నెండు లైట్ యూటిలిటీ హెలికాప్టర్ల సేకరణకు ఈ ఏడాది నవంబర్ రెండును జరిగిన సమావేశంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది అయితే భవిష్యత్తులో చిరుతలతో పాటు చేతకులను భర్తీ చేయడానికి భారత సైన్యం మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు వందల కంటే ఎక్కువ హలోల కోసం ఆర్డర్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా మన చుట్టూ ఉన్న చైనా పాక్ లాంటి ప్రత్యర్థి దేశాల గుండెల్లో ఈ హలోస్ రైళ్లను పరిగెత్తిస్తున్నాయనేది వాస్తవం మరిన్ని ఇలాంటి ప్రత్యేకమైన కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేషన్ ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్